రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మొట్టమొదటిసారి ఖమ్మం విచ్చేయించిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పటికే మంత్రి గారు ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. మరింత చేరువ కావాలని నేను మనసావాచ కోరుకుంటా ఉన్నాను. వారి తండ్రి గారైనటువంటి పువ్వాడ నాగేశ్వరరావు గారి రాజకీయ వారసత్వాన్ని వారు కొనసాగించాలంటే ఖచ్చితంగా వారు కార్మిక పక్షపాతిగా ఉండి మెరుగైన సేవల్ని కింది స్థాయి ప్రజానీకానికి వారు అందించాలని, వారి యొక్క సమస్యలు పరిష్కరించడంలో కృతజ్ఞులవుతారని నేను బాగా నమ్ముతా ఉన్నాను. సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటి ఖమ్మం నివాసి లేదా ఖమ్మం ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ఒక శాసనసభ్యుడు ఇలా కేబినెట్ లో కొలువుదీరడం అనేది ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మిమ్మల్ని ముంచెత్తేటువంటి మిమ్మల్ని అభినందించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇప్పటికీ ఖమ్మం శాసనసభకు రెండు దఫాలుగా ప్రజలచే ఎన్నుకోబడి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి గోళ్లపాటు ఛానల్ని ఉదాహరణ తీసుకున్నట్టుంటే అది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అంతేకాకుండా నగరాన్ని అభివృద్ది పరచాలనే కుతూహలం ఉన్నప్పటికీ కొంత సాధ్యపడలేదు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నవి. ఖమ్మంలో ప్రధానంగా రోడ్లు విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్గత రోడ్లని ఖచ్చితంగా వాటిని అభివృద్ధి పరిచినట్లయితే ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కూడా చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా మయూర్ సెంటర్ నుండి ఈ కాంగ్రెస్ ఆఫీస్ లేదా బాబురావు పెట్రోల్ వంక వరకు ప్రధాన రహదారిలో ఒక ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి కూడా పూనుకోవాలని మంత్రి గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. మంత్రి గారు భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని, ప్రజల అభిమానాన్ని మరింత చూరగొనాలని, కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ముందుగా ఉండాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. 2017లోనే ఖమ్మం నగరపాలక సంస్థలో కార్పొరేషన్లో కౌన్సిల్ తీర్మానం వారి నాయకత్వాన్నే ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. 100 మంది శానిటేషన్ సిబ్బందిని కొత్తగా విధుల్లోకి తీసుకోవడం కోసం వారి ద్వారా తీర్మానం పంపించాము. అది నేటికి సాధ్యపడలేదు. అది ఒక ముఖ్యమైన ఘట్టంగా కూడా మంత్రి గారి దృష్టికి మరలా ఒకసారి నేను తీసుకెళ్తా ఉన్నాను. కొన్ని ప్రధానమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో మంత్రి గారు చొరవ తీసుకోవాలని, వారికి ఉన్నటువంటి అనుభవం లేకపోతే వారికి ఉన్నటువంటి వయసు రీత్యా యాక్టివిటీస్ ని మరింత పెంచుకుంటానికి కూడా ఇది ఉపయోగపడుద్ది. దాదాపు 2 సంవత్సరాల క్రితము కొత్త బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. మీరే దానికి ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రజల సౌకర్యార్థం దాన్ని అందిస్తే ప్రజలు అంత సుఖ సంతోషాలతోటి వారి యొక్క రవాణా కార్యక్రమాన్ని మెరుగుపరచుకోవడానికి వీలవుతుంది. మీరు రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకరగానే కొత్త బస్టాండ్ వస్తుంది, త్వరలో ఇది అందుబాటులోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఒక మంచి అభివృద్ది కార్యక్రమాన్ని మీ ద్వారా పూర్తి చేయించుకోవాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో మంచిని ఆస్వాదించాలని మీ ద్వారా ప్రజలందరూ కోరుకుంటున్నామని. ఇట్లు బీజీ క్లెమెంట్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం కార్పొరేషన్లో సిపిఐ ఫ్లోర్ లీడర్.